మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి అనురాధ నక్షత్రం శనివారం ఈరోజు మహాప్రదోషం రోజును శని ప్రదోషం అని కూడా వ్యవహరిస్తారు ఈరోజు ఓం నమ శివాయ అని ఆ పరమేశ్వరుడి నామస్మరణ చేస్తే శని దోషాల నుండి విముక్తి కలుగుతుంది శని ప్రదోష విశేష కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనిశ్చరం అంటూ ఆ శనిదేవుడిని స్మరిస్తే అన్నింట శుభం కలుగుతుంది ఇంట్లో మంగళ కార్యాలు జరుగుతాయి ఈరోజు సాయంత్రం లోపు శనిశ్వరుడికి తైలాభిషేకం చేస్తే స్వామివారి అనుగ్రహంతో దారిద్ర్యం దూరమై రోగాల నుండి విముక్తి కలుగుతుంది ఇంకా అనేక శుభాలు కలుగుతాయి ఇంకా అనేక శుభాలు ప్రాప్తిస్తాయి శనేశ్వరుని దర్శించుకున్న తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కోవాలా అని కొందరికి సందేహం కలుగుతూ ఉంటుంది నిజానికి అలాంటివి అవసరం లేదు కొన్ని శనేశ్వర ఆలయాల్లో రుద్ర నమక చమకాలను పారాయణ చేస్తూ నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సాధారణంగా మనం సత్యం పలికితే సత్యానికి భయపడేవారు మనం పలికేది అసత్యమని అంటారు తను పెరగన్నం తినేసిన కోతి మేక మూతికి పూసిన విధంగా ప్రవర్తిస్తారు అయితే అంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరం లేదు సత్యం వల్ల ఒకరు ఇబ్బంది పడవచ్చు కానీ ఎప్పుడూ అంతమ విజయం సత్యానిదే అనే విషయాన్ని గ్రహించాలి అంతేగాక మనం ప్రపంచంలో ప్రతి ఒక్కరిని గౌరవించాలి ఆస్తికులు నాస్తికులు జ్ఞానులు అజ్ఞానులు ఇలా అందరినీ గౌరవించాలి ఎందుకంటే ఎవరి కోణంలో వారి వాదన సరైనది అందుకే సత్యాన్నే పలకాలి అందరినీ గౌరవించాలి ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం పూజ గదిలో భర్త దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ భార్య కూడా దీపారాధన చేయవచ్చా అన్న సందేహానికి గురూజీ తెలిపిన విలువైన సమాధానం భర్త దీపారాధన చేసిన తర్వాత కూడా భార్య దీపారాధన చేయవచ్చు కొందరు ఇంట్లో ఎవరో ఒకరు దీపారాధన చేస్తే సరిపోతుందనుకుంటారు కానీ ఇది నిజానికి నిజం కాదు ఇంట్లో ఎన్ని వీలైతే అన్ని దీపాలని వెలిగించడం శుభప్రదం మంగళకరం దీపారాధనలో వారు చేయవచ్చు వీరు చేయకూడదు అన్న నియమం ఏమీ లేదు దీపారాధన మన సంప్రదాయం దీపారాధన మనకు శ్రేయస్కరం దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం ఇంట్లో దారిద్ర్యం నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయేందుకు ఈ రోజు ఉదయాన్నే ఒక తమలపాకుపై సింధూరం నూనె కలిపి కానీ గంధంతో కానీ స్వస్తిక్ రాసి దానిపై పసుపు కుంకుమ అక్షతలను వేసి ఇంటి దేవం ముందు పూజించాలి అనంతరం ఆ తమలపాకును చేతుల్లో పట్టుకుని హనుమాన్ చాలీసాను కానీ ఆంజనేయ దండకాన్ని కానీ పారాయణ చేయాలి వీలు కానివారు ఓం ఆంజనేయాయ నమ అని వీలైనన్ని ఎక్కువసార్లు జపించినా ఫలితం కలుగుతుంది ఆ తర్వాత ఆ తమలపాకును ఇంటి సింహద్వారానికి ఉన్న తోరణానికి కట్టాలి గోమూత్రంతో ఇల్లంతా సంప్రోక్షణ చేయాలి యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు సాయంత్రం శివలింగాన్ని పంచామృతాలతో భస్మపు నీటితో పవిత్ర గంగాజలంతో అభిషేకించాలి దీపారాధన చేసి బిల్వదళాలతో పూజించి దారిద్ర్య దహన శివ పారాయణ చేయాలి లేదా మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి ఇలా ఆచరించడం వల్ల వ్యాధులు దారిద్ర్యం దూరమై ఇంట్లో మంగళ కార్యాలు జరగడమే కాక ఆర్థిక బాధలు కూడా తీరుతాయి సర్వేజన సుఖనోభవంతు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి ఇదిగో మీ ముందు కనబడుతుంది దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగల్ అంటే ఇలా ఒక దీనికే ఒక రేఖా గణితలో మీకు అందరికీ తెలుసు రేఖా గణిత శాస్త్రంలో ఈ దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి ఇది ఒక రేఖ మనకి ట్రయాంగల్ షేప్లో ఉంది చూడండి ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా ఇలా ట్రయాంగిల్ని రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు ఇంటి గోడ కావచ్చు అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు లేదంటే దక్షిణం ఉండొచ్చు పరమట ఉండొచ్చు ఉత్తరం ఉండొచ్చు ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధి పోటికి ఆపోజిట్ మనం ఒక ఇంటికి నే మేక కొట్టి ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలంతే అంతే దీన్ని తగిలించేస్తే చాలు ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది ఈ షేప్స్ చూడండి ఇది తొమ్మిది ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొమ్మిది ఉంటాయి ఇవి తొమ్మిది ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది అలా తయారు చేసాం అందుకే ఇక్కడ తొమ్మిది విధానంగా తొమ్మిది చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ ఫిరమిడ్గా తయారు చేసాము అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు ఇంట్లో ఎటువంటి దూరం దూరమైపోతుంది మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది దబ్బేయడము ఇల్లు దెబ్బేయడం అలాంటిది అవసరం లేదు ఎక్కడైతే వాస్తు దోషం ఉంది ఏ గోడకు వాస్తు దోషం ఉంది ఏ వీధి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని తగిలించండి ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం